ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు అని ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 21 జనవరి నుండి 27 జనవరి వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా గత వారానికి ఈ వారానికి పెద్దగా మార్పు లేకున్నా కానీ ఆర్థికపరమైనటువంటి స్వల్పమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కానీ లేదా ఏదో సమయానికి ధనం చేతికి అందకపోవడం కానీ ఇలాంటివి ఏవో జరిగే అవకాశం మాత్రం కనపడుతోంది. పేరుకు ప్రతిష్టకు ఎలాంటి భంగం కలిగేటువంటి అవకాశం మాత్రం లేదు. ఉద్యోగంలో కానీ లేదా వ్యవహారాల్లో మాత్రం కానీ అనుకూలంగా ఉంటుంది. దానికి తోడుగా ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మీ పేరు ప్రతిష్ట పెరగటమో లేదా కొత్త కొత్త అవకాశాలు రావటమో అలాంటివి జరగవచ్చు. ప్రభుత్వపరంగా మీకు కొంత లబ్ధి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. రుణాల కోసం చేసేటువంటి గృహ నిర్మాణం కోసం కానీ లేదా గృహ నిర్మాణం కోసమే తీసుకునేటువంటి స్థల విషయంలో కానీ చేసేటువంటి రుణాలల్లో కూడా మీకు కొంత పురోగతి కనపడుతుంది. రుణాలు మంజూరు కావటం, ధనం చేతికి అందటం ఇదంతా కూడా జరిగేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక వివాహ సంబంధాలు నిశ్చయంలో కూడా ఒక అడుగు ముందుకు పడేటువంటి అవకాశం, ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనపడుతోంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనుకూలతమైనటువంటి లబ్ధి కనపడుతుంది. దానికి తోడుగా తండ్రి గారి యొక్క ఆస్తి విషయంలో కానీ తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. దానికి తోడుగా ప్రయాణాలు చేసినప్పుడు మాత్రం, వాహనం నడిపే సమయంలో మాత్రం చాలా కాలంగా చెబుతున్నట్లుగానే ఈ వారం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర వివాదాలకు కాస్త దూరంగా ఉండండి. ముఖ్యంగా స్నేహితులకు సహాయం చేయడంలో కానీ లేదా ఇతరత్ర ఉద్యోగంలో కానీ తోటివారితో కానీ తమకు సంబంధం లేనటువంటి విషయాల్లో తగుదునమ్మా అని అత్యుత్సాహంతో కాస్త ముందుకు వెళ్ళకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక విద్యార్థులకు సామాన్యంగా ఉంది. ఎక్కువగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానం మానకండి. హనుమాన్ చాలీసా పారాయణం యథావిధిగా చేయండి. బిల్వవృక్షానికి మారడి చెట్టు అంటారు, ఆ బిల్వవృక్షానికి సేవ చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అనుకూల ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. తండ్రి గారి యొక్క ఆస్తుల విషయంలో కానీ జ్ఞాతులతో కానీ లేదా చాలా కాలంగా వివాదంలో ఉండేటువంటి కొన్ని సమస్యలకి లేదా భూములకి కొంత పరిష్కార మార్గం లభించేటువంటి అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా కోర్టు వ్యవహారాలు అలాగే పోలీస్ స్టేషన్లు కేసులు ఇలాంటి విషయాలలో కూడా మధ్య మార్గంగా ఒక పరిష్కారం లభించేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ప్రధానంగా సమాజంలో సంఘంలో ఉత్తమ స్థానంలో ఉండేటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క సహకారం మీకు లభించవచ్చు. ఆరోగ్యం కాస్త కుదుట పడేటువంటి అవకాశం కూడా ఈ వారం ఉంది. దానికి తోడుగా ప్రభుత్వపరంగా కానీ లేదా సామాజిక పరంగా కానీ మీకు రావాల్సినటువంటి లబ్ధి మీకు అందేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. లోన్ల కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అందులో కూడా చక్కని అనుకూలతే కనపడుతోంది. అయితే కాస్త ఎవరైతే ఎక్కువగా మీకు సహాయం చేశారో గతంలో కానీ ప్రస్తుతం కానీ ఎవరైతే మీకు మీ శ్రేయస్సును పరిపూర్ణంగా కోరుకున్నారో వారిపైన అనవసరమైన మధ్యవర్తులు ఎవరో లేనిపోని మీకు చెప్పడం, తద్వారా వారిపైన మీరు ఒక రకమైనటువంటి భావాన్ని ఏర్పరచుకోవడం, తద్వారా ఇలాంటి పరిస్థితి కనపడుతున్నాయి కనుక అలాంటి విషయాలలో నిజాలు తెలుసుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు
సూర్యాష్టకం పారాయణం చేయండి. మీరు కూడా బిల్వ వృక్షానికి సేవ చేయండి, పెంచండి, పోషించండి, విశేష ఫలితాన్ని మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి వారమంతా అనుకూల ఫలితాలే కనపడుతున్నాయి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్త తీసుకోవాలి. వాదోపవాదాలలో ఎక్కువగా అనవసరమైనటువంటి అత్యుత్సాహం ప్రదర్శించకుండా విజ్ఞతతో ప్రవర్తించండి. అంతేకాకుండా అనవసరంగా మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు కూడా జరగవచ్చు. అనవసరంగా మీరు తెర వెనుక ఒకటి జరుగుతూ ఉంటుంది, కానీ అన్నీ అందరూ మీ శ్రేయస్సు కోరేటువంటి వాళ్లే అనేటువంటి భావంతో కనుక మీరు అత్యుత్సాహంతో ఉద్యోగంలో కానీ, స్నేహాల విషయాలలో కానీ, లేదా ఇతరత్ర కొన్ని విషయాలలో సామాజికమైనటువంటి బంధాలు అనుబంధాల విషయాలలో కానీ కాస్త మీ యొక్క ఆత్మసాక్షికి మీరు కాస్త విలువ ఇవ్వాలి. ఆత్మ ప్రబోధం వరకు ముందుకెళ్ళాలి. అంతేకాని ఏటి వాళ్ళు ఏదో మిమ్మల్ని పొగడ్తల్లో ముంచి మీరే అన్నీ చేయగలరు అనేటువంటి భావంతో ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా మిమ్మల్ని భ్రమింపజేసే అవకాశం ఉంది కనుక అలాంటి విషయాల్లో తగు జాగ్రత్త అవసరం. సహోద్యోగులతో కూడా ఇదే విధమైనటువంటి చక్కని ఒక న్యాయాన్ని ప్రదర్శించండి. అంతేకాకుండా ప్రధానంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా వైద్యుణ్ణి సంప్రదించాల్సినటువంటి అవసరము ఏర్పడవచ్చు. అంతేకాకుండా ధనాలు ఇవ్వటంలో, తీసుకోవటంలో, కోర్టు వ్యవహారాలలో, గొడవల్లో అన్నింటా కూడా కాస్త ప్రశాంతతగా, నాలుగుకి ఎక్కువగా పని చెప్పకుండా మీ యొక్క మేధస్సుకు ఎక్కువగా పని చెప్పండి. తద్వారా నొప్పింపక తానువ్వక అనే మార్గంలో మీరు ముందుకెళ్ళండి. ఇక ఉద్యోగపరమైనటువంటి ఉన్నతి కనబడుతుంది. అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి వనరులు మీకు చేకూరుతాయి. దానితోపాటుగా తమ యొక్క సంతానం యొక్క పురోభివృద్ధి, తమ యొక్క సంతానం యొక్క చక్కని విశేషమైనటువంటి చక్కని సక్సెస్, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగింపవచ్చు. దానికి తోడుగా ఆధ్యాత్మికమైనటువంటి సేవాపరమైనటువంటి కొన్ని చక్కని విశేషమైనటువంటి ఫలితాలు కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగ విధంగా, ఉద్యోగపరంగా కొంతమందికి మాత్రం స్థానచలనం ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని యథావిధిగా, సూర్యాష్టకాన్ని ఎట్టి పరిస్థితులలో మానకండి. దానికి తోడుగా మీరు కూడా బిల్వా వృక్షానికే సేవ చేయండి, మారేడు చెట్టును పెంచండి, పోషించండి, విశేష ఫలితాన్ని మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి వారం కాస్త వ్యాపార భాగస్వాముల మధ్య, అలాగే జీవిత భాగస్వామి మధ్య అనవసరమైనటువంటి చిన్న చిన్న అపోహలు తలెత్తకుండా, ఒకవేళ అలాంటివి ఏర్పడినా కానీ సమయం అనుకూలంగా లేదు కదా, అన్నీ కూడా అపోహలే అనేటువంటి భావంతో మీరు సర్దుకుపోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ప్రధానంగా సహనం అన్ని విధాలా రక్షిస్తూ ఉంటుంది. దానికి తోడుగా తమ యొక్క సంతానం యొక్క పురోభివృద్ధి కూడా మీకు మేలు కలిగించే విధంగా ఉండవచ్చు. శారీరకమైనటువంటి ఏదో ఒక సమస్య, ఉదర సమస్య కానీ, చర్మ సంబంధమైనటువంటి కొన్ని ఎలర్జీ లాంటి అవస్థలు కానీ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఔషధ సేవనం బహుశా తప్పకపోవచ్చు. ఇక వ్యాపారాల్లో పెద్దగా చికాకు ఉండదు. దానికి తోడుగా సామాజికంగా తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలి అందుకు కొన్ని మార్గాలు చెప్పేవాళ్ళు రావటం, అది కాస్త మీకు ఇంపుగా అనిపించటం, ఆ విధంగా మీరు కృషి చేయాలనిపించటం, ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి పేరు ప్రతిష్టలకు ఇబ్బంది కలిగేటువంటి ఈ రకమైనటువంటి చర్యలకు కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. దానికి తోడుగా తమ యొక్క తండ్రి గారి యొక్క కానీ, లేదా పూర్వము ఎప్పుడో ఎక్కడో ఉన్నటువంటి మీ యొక్క స్థిరాస్తి చరాస్తుల విషయాలలో మీ యొక్క ప్రమేయం అవసరమై కొంత మీకు ధనం లబ్ధి చెందడం, తద్వారా మీకు కొంత లాభం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది, కాస్త ఎక్కువగా కృషి చేయాలి. మీ పేరుకు ప్రతిష్టకు పెద్దగా భంగం వాటిల్లదు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. కాస్త స్వంత బుద్ధితో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. అంగారక స్తోత్రం అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది. మేడి చెట్టుకు సేవ చేయండి, పెంచండి, పోషించండి, విశేష ఫలితాన్ని మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. చక్కని పేరు ప్రతిష్టలు లభించవచ్చు.
రాజకీయంగా కానీ యూనియన్ పరంగా కానీ నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళకి, ప్రధానంగా నాయకత్వం వహించేటువంటి వాళ్ళకి చక్కని పేరు, ప్రతిష్టలు ఇవన్నీ కూడా లభించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అదనపు బాధ్యతలు కానీ, కొత్త కొత్త మీకు రావాల్సినటువంటి కొంత లబ్ధి కానీ ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఏదైనా ఒక సన్మానానికి కానీ సత్కారానికి కానీ మీ పేరును సూచించేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతూ ఉన్నాయి. ప్రయాణం ఎక్కువగా చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. స్వస్థలాన్ని వదిలి కాస్త దూరంగా ఆత్మీయులతో గడపడం, ఇదంతా కూడా ఈ వారం కనబడుతోంది. దానికి తోడుగా తోబుట్టువులతో కానీ లేదా రక్త సంబంధం ఉన్న వాళ్ళతో అనవసరమైనటువంటి కలహాలకు మీరు ఆజ్యం పోయకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో వైద్యుణ్ణి సంప్రదించేటువంటి పరిస్థితి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రయత్నాలు ఎక్కువగా చేయాల్సినటువంటి పరిస్థితి, అనుకూలత ఉన్నా కానీ ఒకటికి రెండు సార్లు ప్రయత్నించాల్సినటువంటి పరిస్థితులు కలగవచ్చు. ఒక ఆత్మీయుల యొక్క లేదా ఒక చక్కని స్నేహం యొక్క సహకారం వల్ల మీకు ఒక విశేషమైనటువంటి లాభం కానీ మానసికమైన పరిపూర్ణమైనటువంటి సంతృప్తి కానీ ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతుంది. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. అంతేకాకుండా కాస్త సహవాస దోషాలతో జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా శనేశ్వర స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణ చేయండి. చంద్రగ్రహ స్తోత్రం, ఆ చంద్రుడి యొక్క ఆ ధ్యాన శ్లోకాన్ని నిత్యము పారాయణం చేయండి. దానికి తోడుగా మోదుగ చెట్టు, ఫలాశవృక్షం అని అంటారు, ఆ మోదుగ చెట్టుకి చక్కగా పెంచండి, పోషించండి, నీరు పోయండి, ఆరాధించండి, విశేష ఫలితాన్ని మీరు పొందండి. కన్యారాశి, కన్యారాశి వాళ్ళకి ఈ వారం ఏదో రకమైనటువంటి జాఢ్యం, తక్కువ శ్రమతో ఎక్కువ లాభం కలగాలనేటువంటి కొన్ని ఆలోచనలు. మరికొంతమందికి ఎంత కృషి చేస్తున్నా ఎంత కష్టపడుతున్నా కానీ రావాల్సిన ఫలితం రావటం లేదే. ఏటివారు అసలు ఎలాంటి కష్టం లేకుండా ఎలాంటి ప్రయాస లేకుండా ఎక్కువగా ఫలితాన్ని పొందుతున్నారు కదా. ఈ రకమైనటువంటి ఒక సంఘర్షణ, మానసికమైనటువంటి కొన్ని ఆలోచనలు ఏర్పడే అవకాశం ఈ వారం కనబడుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలలో ఒక అడుగు ముందుకు పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కొందరికైతే మాత్రం ఎటు తేల్చుకోని పరిస్థితి, ఒకటేసారి రెండు మూడు సంబంధాలు రావటం, అందులో ఏది నిర్ణయం చేసుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి కూడా ఉత్పన్నం కావచ్చు. అంతేకాకుండా ఎదుటివారి యొక్క మాటలు వినే ముందు ఒకసారి ఆలోచించి కొంత మీకు మీకై పునఃసమీక్షించుకొని ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. తెల్లనివన్నీ పాలు అని ఆ విధంగా నమ్మేటువంటి పరిస్థితి మాత్రం ఉండద్దు. మీ ఆత్మసాక్షిగా మీరు ముందుకెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి. మీ ఉద్యోగంలో కానీ లేదా వ్యాపారంలో కానీ స్వభిద్దుతో ముందుకెళ్ళండి. ఎవరో ఒకరు మిమ్మల్ని అనవసరమైనటువంటి నిందల పాలు చేసే అవకాశం ఉంది. ఎవరో చేసినటువంటి పొరపాటుకు మీరు బాధ్యత వహించేటువంటి అవకాశాన్ని, అలాంటి పరిస్థితులను రాకుండా తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఎక్కువగా కృషి చేయాలి మీకు కావలసిన లబ్ధి కోసం. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. దానికి తోడుగా నృసింహ కరావలంబ స్తోత్రం అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది. ఉసిరి చెట్టును పోషించండి, పెంచండి, చక్కని ఫలితాలను మీరు పొందండి. తులారాశి, తులారాశి వాళ్ళకి వారం అంతా ప్రతి విషయానికి చిన్న సమస్య అయినా సరే, చిన్న పని అయినా సరే దానికి మీరు ఎక్కువగా కృషి చేయాల్సినటువంటి పరిస్థితి. దానికి మీరు ఎక్కువగా మీ యొక్క మేధస్సును కానీ మీ యొక్క సమయాన్ని కానీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ వారం కనపడుతూ ఉంది. ఇక ఉద్యోగంలో బాధ్యత, గత వారం చెప్పినట్టుగానే ఎక్కువగా బాధ్యతలు మీరు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి. ప్రోత్సాహం ఉంటుంది ఉద్యోగపరంగా, కానీ అన్నీ మీరే పై అధికారుల యొక్క పని మీరే చేసుకోవాలి. అలాగే మీ కింది ఉద్యోగుల యొక్క
పని కూడా మీరే చేసుకోవాలి, అన్నీ మీరే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ వారం కనపడుతోంది. ఇక శారీరకమైనటువంటి ఎక్కువ శ్రమ ఏర్పడే అవకాశం ఉంది. ఎంతకాలం ఈ విధంగా అద్దెళ్లలో ఉండటం, ఏదైనా ఒక చక్కగా స్థిర నివాసం కొరకు, ఏదైనా శాశ్వతమైనటువంటి ఒక గృహం కోసం ఏదైనా ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఆలోచన రావడం, దానికి సంబంధించినటువంటి ఆ రుణాల కోసం బ్యాంకులలోకి వెళ్ళటం, ఇలాంటిది కూడా ఈ వారం జరగవచ్చు. ఇక తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో వైద్యుణ్ణి సంప్రదించడం మాత్రం జరిగే అవకాశాలు కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. స్థిర చరాస్తుల యొక్క విషయాలలో స్థిర చరాస్తులని పదిలపరచుకోవడానికి కానీ, దానికి సంబంధించిన కొన్ని రికార్డ్స్ను సేకరించడానికి కానీ మీరు ఆ రెవెన్యూ కార్యాలయ చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితులు, ఇవంతా కూడా ఒక వ్యవస్థ ఈ వారం కనబడుతుంది. మీ పేరుకు ప్రతిష్టకి ఎలాంటి లబ్ధి భంగం మాత్రం ఏర్పడదు, చక్కని లబ్ధి కలిగేటువంటి అవకాశమే ఈ వారం కనపడుతోంది. స్నేహితులతో, జీవిత భాగస్వామితో చక్కని సత్సంబంధాలు, అంతేకాకుండా ఒక స్నేహితుడి వల్ల మీకు చక్కని మేలు, చక్కని సంతృప్తి, మానసికమైనటువంటి ఆనందం కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకు చక్కగా ఉంది, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చక్కని అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. కనుక మీ ప్రయత్నాలు ముమ్మరం చేయండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా ఈ వారం కనబడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రాన్ని, బృహస్పతి స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకండి. సూర్యాష్టకము అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది. అశ్వత్థ వృక్ష సేవ అన్ని విధాలా చక్కని అనుకూలతను ఇస్తుంది మీకు. వృశ్చిక రాశి వాళ్ళకి వారమంతా కూడా మనసు ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది, చక్కని విశేష ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా మీ యొక్క పేరు ప్రతిష్టకు భంగం కలగదు. ఒక విశేషమైనటువంటి, పరిపూర్ణంగా మీకు మానసికమైనటువంటి ఆనందాన్ని, సంతృప్తి ఇచ్చేటువంటి సంఘటనలు ఎక్కువగా జరగవచ్చు. దానికి తోడుగా జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అయితే దంపతుల మధ్య అనవసరమైనటువంటి చిన్న చిన్న మాటలు కూడా, ప్రతిదీ మీరు వక్రీకరించి అర్థం చేసుకోవటం, ఏటివారు ఏం మాట్లాడుతున్నారో పరిపూర్ణంగా విని ఒక నిమిషం ఆలోచన చేసి తర్వాత మీరు జవాబు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాని అనవసరమైనటువంటి తొందరపాటుతనంతో ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో వారు మాట్లాడకముందే ముందే మీరు ఊహించుకొని ఒక జవాబును మీరు తయారు చేసుకొని దానికి అది మీరు ఎదుటివారి యొక్క మనస్సును గాయపరచడం మాత్రం అది న్యాయం కాదు. గనక అలాంటి మీకు తెలియకుండానే అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి గనక అలాంటి విషయాలలో తగు జాగ్రత్త, నిదానం అవసరమని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. సంతానం యొక్క పురోగతి చక్కగా ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాలు, మానసిక సంఘర్షణ మాత్రం యథావిధిగా ఉండే అవకాశం ఉంది. ఒక సమస్య పోతుంది, ఇంకో సమస్య కోసం ఆలోచన చేయటం, ఈ రకమైన వ్యవస్థ మాత్రం ఉంది. అయినా మీకు సామాజికమైనటువంటి గౌరవానికి ఎలాంటి చికాకు ఇబ్బంది మాత్రం కలిగే అవకాశాలు లేవు. అంతేకాకుండా జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభించే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వాముల మధ్య కూడా సత్సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. ధనం ఇవ్వటంలో, తీసుకోవటంలో తగు జాగ్రత్త అవసరం. గృహ నిర్మాణం యొక్క ఆలోచనలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు శనేశ్వర ధ్యానాన్ని ఎట్టి బస్సులో మానకండి. రాహుగ్రహ స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. బిల్వ వృక్షానికి సేవ చేయండి. విశేష ఫలితాన్ని మీరు పొందండి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం పెద్దగా చికాకులుండవు. రావలసినటువంటి ధనం సకాలంలో చేతికి అందడం కానీ, లేదా రావాల్సినటువంటి లబ్ధి ప్రభుత్వపరంగా, మీ ఉద్యోగపరంగా కానీ, లేదా సామాజిక పరంగా కానీ, స్నేహితుల వల్ల కానీ, లేదా మీరు ఇచ్చినటువంటి ధనం మళ్ళీ మీకు సరైన సమయంలో చేతికి అందడం కానీ, ఇలాంటి విషయాలన్నింటిలో కూడా మీకు చక్కని అనుకూలతే కనపడుతోంది. దానికి తోడుగా వ్యాపారాల్లో మాత్రం చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమైనా కానీ, చిన్న చిన్న సమస్యలు ఎదురైనా కానీ, వాటిని అధిగమించి మీరు మీ వ్యాపారాలలో ముందుకు వెళ్తారు. అయితే కొందరు పనికిరానటువంటి వాళ్ళు, మీ ముందు నిలబడడానికి కూడా అర్హత లేనటువంటి వాళ్ళు, అతి తక్కువ చిరాకు మీకు చిరాకు కలిగించడం, అతి తక్కువ స్థాయిలో ఏదో విధంగా ఇబ్బంది కలిగించాలనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నటువంటి వాళ్ళు,
చిన్న చిన్న సమస్యలు మీకు సృష్టించవచ్చు వ్యాపారాలలో ప్రధానంగా. అయినా మీ తెలివితో వాటిని అధిగమించి ఎవరైతే సమస్యలు సృష్టిస్తున్నారో వాడికే మీరు పగ్గాలు ఇవ్వటం, తద్వారా వాడికే అలాంటి పనులు సృష్టించకుండా చేయకుండా మీరు ఒక రకంగా వాడి సహాయం మీరు తీసుకోవడం వల్ల, తెలివితో మీరు పనులు చేసుకోవడం వల్ల ఇలాంటి స్థితి నుంచి అధిగమించేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతోంది. ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక చక్కని వ్యక్తి ద్వారా మీకు మేలు జరిగే అవకాశం కూడా ఈ వారం కనబడుతోంది. ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి కొంత లబ్ధి, సామాజిక పరంగా పేరు ప్రతిష్టలకు ఎలాంటి భంగం ఏర్పడదు. తమ యొక్క సంతానం యొక్క చక్కని విశేషమైనటువంటి ఎదుగుదల మీకు ఆనందాన్ని ఇస్తుంది. విదేశాల్లో ఉన్నటువంటి తోబుట్టువుల యొక్క ఆరోగ్య విషయంలో కానీ లేక వారి యొక్క ఏదైనా ఒక చిన్న విషయంలో కాస్త మనస్సు బాధపడే ఒక అవకాశం కూడా లేకపోలేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్య అష్టకాన్ని పారాయణం చేయడం మరవకూడదు. దానికి తోడుగా శనేశ్వర ధ్యానాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. శమీ వృక్షానికి అశ్వత్థ శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు అని అంటారు కదా, దానికి లేదా అశ్వత్థ వృక్షానికి సేవ చేయండి, పెంచండి, పోషించండి. తద్వారా చక్కని ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం మనస్సు ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. అయితే విపరీతమైనటువంటి ధనం ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. 1 రూపాయి ఖర్చు అయ్యే దగ్గర 100 రూపాయలు మీరు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి. అది పేరు కోసం కావచ్చు, ప్రతిష్ట కోసం కావచ్చు, తప్పని పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. కొందరు పేదలకు కానీ అవసరం ఉన్నటువంటి వాళ్ళకు కానీ విధి లేని పరిస్థితుల్లో సహాయం చేయాల్సిన పరిస్థితి ఈ వారం కనబడుతోంది. ఏది ఏమైనా కానీ తమ దగ్గర లేకున్నా కానీ తమ యొక్క ఆ గౌరవాన్ని నిలుపుకోవడం కోసం అప్పు చేసైనా ఒకరికి మీ యొక్క పేరు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. మాటలు కాస్త వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్త అవసరం. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి చక్కగా అనవసరమైనటువంటి కాలయాపన లేకుండా చక్కగా ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో ఉన్నతి కానీ లేదా ఉద్యోగంలో చక్కని పేరు ప్రతిష్టలు కానీ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి స్థానచలనం మాత్రం ఏర్పడవచ్చు. డబ్బు అతిగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒకనొక విషయంలో ఒక చక్కని తొందరగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మాత్రం మీ జాఢ్యం వల్ల, మీ యొక్క కాలయాపన వల్ల కొన్ని పరిస్థితులు మన చేతిలోకి అంది చేజారిపోయే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. కనుక అలాంటి విషయాలలో అతి జాఢ్యం మాత్రం పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. దానికి తోడుగా ప్రభుత్వపరమైనటువంటి చక్కని అనుకూలత కనబడుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య కూడా మీకు అనుకూలతే కనబడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మారడి చెట్టుకి సేవ చేయండి, పెంచండి, పోషించండి, విశేష ఫలితాన్ని పొందండి. దానికి తోడు సూర్య అష్టకము, శనేశ్వర ధ్యానాన్ని మాత్రం మానకూడదు. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి వారమంతా కూడా అనుకూలతే కనబడుతోంది. అయితే కాస్త మానసిక సంఘర్షణ మాత్రం యథావిధిగా ఉండే అవకాశం కనబడుతోంది. చాలా కాలంగా ఉన్నటువంటి ఒకనొక ప్రధాన సమస్యకి పరిష్కారం లభించడం, మీరు మానసికంగా పరిపూర్ణంగా చక్కగా అభివృద్ధిలోకి వచ్చేటువంటి మార్గం కూడా ఏదైనా కనపడటం, లేదా ఒక సమస్యకు పరిపూర్ణంగా శాశ్వత పరిష్కారం లభించడం, ఇవి కనబడుతున్నాయి. తమ యొక్క సంతానం యొక్క వారిలో ఉండేటువంటి పరివర్తన కానీ, వారిలో ఉండేటువంటి చక్కని విద్యా బుద్ధులు కానీ, వారి గుణగణాలు కానీ అన్నీ కూడా మీరు ఆనందించే దిశగా ఉండడం మాత్రం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా గృహంలో కానీ, వ్యాపారంలో కానీ, లేదా మీరు ఉద్యోగం చేసేటువంటి యాజమాన్యం దగ్గర కానీ మీ యొక్క గుర్తింపు ఏర్పడుతుంది. ఫలానా పని మీరే చేస్తారు అనేటువంటి ఒక చక్కని గుర్తింపు ఏర్పడవచ్చు. ఆర్థికపరమైనటువంటి లబ్ధి కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతూ ఉన్నాయి. సామాజిక సేవ కానీ లేదా ఆధ్యాత్మికమైనటువంటి, ధార్మికమైనటువంటి కొన్ని పనులు మీరు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. సంతానం యొక్క ముఖ్యంగా సంతానం కోసమై ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు, మరి కొన్ని ఇతరత్ర మార్గాల ద్వారా ఏదో విధంగా ఒక చక్కని ఒక సంతాన ప్రాప్తి మాత్రం పొందడానికి చేసే ప్రయత్నాలలో కొంత మీకు ఒక మేలు, ఒక చక్కని అనుకూలత కనపడుతోంది. ఇక జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనురాగం కానీ, అపరిపూర్ణమైన సహాయ సహకారాలు కానీ మీకు లభిస్తాయి. దానికి తోడుగా
వ్యాపార భాగస్వాముల మధ్య కూడా అనుకూలత కనబడుతుంది. చాలా కాలంగా ఉన్నటువంటి ఒక వివాదంలో ఉన్నటువంటి ఏదేని ఒక స్థిర చరాస్తుల విషయాలలో కూడా మధ్యే మార్గంగా పరిష్కారం లభించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కోర్టు వ్యవహారాలలో కూడా మీకు విజయమే కనబడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని ఎట్టి పరిస్థితిలో మానకండి. అంగారక స్తోత్రం మిమ్మల్ని అన్ని విధాలారా సంరక్షిస్తుంది. దానికి తోడుగా అశ్వత్థ వృక్షం అనగా రావి చెట్టు, ఆ రావి చెట్టుకు చక్కగా సేవ చేయండి, పెంచండి, పోషించండి, విశేష ఫలితాన్ని మీరు పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం అనుకూలంగానే కనబడుతుంది. మీరు సాధించాల్సుకున్నటువంటి పని సామధాన భేద దండోపాయాలు ఏదో ఒకటి ఉపయోగించి ఏదో విధంగా తెలివిగా మీరు ఆ కార్యాన్ని కానీ ఆ పనిని కానీ సాధించుకునేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తెలివిగా ప్రదర్శిస్తారు ఉద్యోగులు. ప్రధానంగా మీ యొక్క తెలివితేటలకు పదును పెట్టి మీకు రావాల్సినటువంటి లబ్ధిని మీరు పొందే అవకాశం ఉంది. పేరును ప్రతిష్టను కూడా పెంచుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ తమ యొక్క ఆరోగ్య విషయంలో కానీ వైద్యుణ్ణి సంప్రదించేటువంటి అవకాశం మాత్రం కనబడుతోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకైతే ఎక్కువ పని ఒత్తిడి వల్ల, పని తీవ్రత వల్ల కాస్త ఆరోగ్య భంగం జరగవచ్చు. కోర్టు వ్యవహారాలు, గొడవలన్నీ కూడా మధ్యే మార్గంగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఉన్నత స్థానం కోసమని ముఖ్యంగా ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అందులో కూడా అనుకూలత కనపడుతోంది. వివాహ సంబంధాలు దగ్గరగా వచ్చి కాస్త అవి కుదరకపోవటం, ఈ విషయంలో మాత్రం కాస్త చికాకు కానీ లేదో మానసికమైనటువంటి సంఘర్షణ కానీ ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇక పేరుకు ప్రతిష్టకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ప్రయాణాలలో విలువైనటువంటి కొన్ని వస్తువులను మాత్రం తగు జాగ్రత్తగా భద్రపరచుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. దానికి తోడుగా నూతనమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకు కూడా విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఎక్కువగా కృషి చేయండి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీ చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయండి. సమయం అనుకూలంగా ఉన్నప్పుడు ఒక క్షణం కూడా వృధా చేసుకోకుండా ముందుకెళ్ళండి. సత్ఫలితాలను మీరు పొందుతారు. కనుక మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి వారం దాదాపుగా అనుకూలంగా ఉంది. జాఢ్యం ఒకటే ప్రధాన శత్రువుగా గమనించండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు శనేశ్వర ధ్యానాన్ని ఎట్టి పరిస్థితులలో మానకండి. దానికి తోడుగా సూర్యాష్టకం అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది. శమీ వృక్ష సేవ, జంబి చెట్టు అని అంటామే, దానికి సేవ చేయండి, పెంచండి, పోషించి విశేష ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం కనుక జ్యోతిషం శాస్త్రం ఇవన్నీ కూడా లోహ కళ్యాణం కొరకే, సాటి మనిషి సౌఖ్యానికి సాయపడడానికే, సమాజంలో ఉండేటువంటి అందరినీ కూడా చక్కగా సంతోషంగా అనుకూలంగా ఉండడానికి, సమాజ శ్రేయస్సుకు, అంతేకాకుండా ప్రకృతి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ఎన్నో మార్గాల్ని జ్యోతిషశాస్త్రం చూపించింది. అందులో భాగంగా పర్యావరణాన్ని మనం రక్షించుకుందాం. కనీసం ఒక వృక్షాన్ని నాటుదాం, దేవతా వృక్షాలైనటువంటి వాటిని పెంచుదాం, పోషిద్దాం. తద్వారా మనకు, మన తోటి వారందరికీ కూడా చక్కని మేలు, ప్రతిష్ట అన్నీ కూడా కలుగుతాయి. కనుక అలాంటి సద్బుద్ధిని మనకు ఆ పరమాత్మ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమైషాః, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.